फ्रेंड्स नार्मल गा कुक्का नक्का अने चूडा की दादापू ओकेला उंटाई अंदुवल्ल फैमिली अने नक्कन कुक्कला फील अवुतू पेंचुकुंदी सो दानी वाला वालक एलांटी समस्या वच्चिंदनेदी मन वीडियो द्वारा तेलुसुकुंदाम सो फ्रेंड्स वीडियो स्टार्ट चेसे मुंदु नादो ओक स्माल रिक्वेस्ट एंटंटे एवरैते मन वीडियो चूस्तुन्नारो प्लीज़ वीडियो को लाइक चेसी मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी सो ओक लेट चेयकुंडा मन वीडियोलोकि वेल्लिपोदाम फ्रेंड्स इंसिडेंट अनेदी दक्षिण अमेरिका देशंलोनी पेरू राजधानी अयिन लिमालो जरिगिंदी अयिते मारिबेल सोलोटे अने ओक व्यक्ति ఒక పెట్ షాప్ నుంచి ఒక చిన్న కుక్కపిల్లను 1000 రూపాయలకు కొన్నారు. అయితే ఆ కుక్కపిల్ల అనేది వేరే కుక్కల కాకుండా కాస్త వెరైటీ జాతిలా ఉందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇలాంటి కుక్కపిల్ల అనేది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళకి ఎవరికీ లేదని ఆ ఫ్యామిలీ ఎంతో సంబరపడింది. ఇంకా ఇంటికి తెచ్చినప్పటి నుంచి కూడా ఆ కుక్కపిల్ల అనేది చాలా వేగంగా కదులుతూ ఉండేది. అందువల్ల దానికి రన్ రన్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఆ కుక్కపిల్లని వీళ్ళు రోడ్డుపై సరదాగా తీసుకెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దాన్నే చూస్తూ అరే భలే ఉందే కుక్కపిల్ల అంటుంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళంతా చాలా ఆనందపడేవారు. అయితే ఇలా కుక్కపిల్లని తెచ్చి 6 నెలలు గడిచాయి. ఇంకా కుక్కపిల్ల కూడా కాస్త పెద్దగా అయింది. అయితే కుక్కపిల్ల అనేది పెద్దగా అయినా కానీ ఇది కుక్కలా కాకుండా కాస్త వెరైటీగా తయారైంది. సో దీనివల్ల ఆ కుక్కను అందరూ చాలా స్పెషల్ గా చూసేవారు. అయితే వాళ్ళ చుట్టుపక్కల ఎన్ని కుక్కలు ఉన్నా కానీ ఈ కుక్క అనేది వాటితో ఎప్పుడు కలవలేదు. అయితే ఇలా ఇది మిగతా కుక్కలతో కలవకపోయినా కానీ దానికి డాగ్స్ అంటే నచ్చదేమో అనుకున్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత వీళ్ళ కుక్క అనేది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పెంచుకుంటున్న కోళ్ళు బాతుల్ని వెంటాడి తినడం స్టార్ట్ చేసింది. సో దాంతో వాళ్ళు మీ కుక్క మా కోడిని తినేసింది మా బాతును తినేసింది అని చెప్పి వీళ్ళతో గొడవ పడేవారు. అయితే ఇలా ఒకటి రెండు సార్లు అయితే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ ఇలా రోజు అది వాళ్ళ బాతుల్ని కోళ్ళు తినడం వలన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఒక రోజు రాత్రి అది అచ్చం నక్కలా అరిచింది. సో అలా అరవడంతో చుట్టుపక్కల కుక్కలు అనేవి దానిపై దాడి చేశాయి. సో ఇక అప్పుడు ఆ ఫ్యామిలీకి లైట్ వెలిగింది. ఇన్నాళ్ళు తాము పెంచుకునేది కుక్క కాదని అది ఒక నక్క అని వాళ్ళకు అర్థమైంది. సో ఇక వెంటనే లేట్ చేయకుండా నక్కను వాళ్ళు బంధించారు. ఆ తర్వాత అది ఒక ఆండియన్ జాతి నక్క అని తెలిసింది. అయితే ఈ ఆండియన్ జాతి నక్కలు అనేవి సగం కుక్కల సగం నక్కలా ఉంటాయి. సో దానివల్ల వీళ్ళు నక్కని గుర్తించలేకపోయారు. అయితే నక్కకు అతి తెలివితేటలు ఎక్కువ కదా. అయితే దాని అతి తెలివితేటలతో అది వాళ్ళ ఇంటి నుంచి తప్పించుకుంది. ఇంకా దానికోసం పెరూలో అధికారులు వెతుకుతున్నారు. అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకవేళ అది కనుక దొరికితే కనుక దాన్ని ప్రత్యేక కేంద్రానికి లేదా జూకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే కుక్క అనుకోని నక్కను పెంచుకున్న వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి.